హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షణ రంగంలో భారత్ నిరంతరం చరిత్ర సృష్టిస్తోంది కొన్నేళ్ల క్రితం వరకు యుద్ధ విమానాలు సైనిక పరికరాలు ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్ ఇప్పుడు ఇతర దేశాలకు ఆయుధాలను సరఫరా చేస్తోంది న్యూఢిల్లీలో జరిగిన రాయబారి సదస్సులో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ దిశగా భారత్ అడుగుపెట్టిందని అన్నారు మేం భారతదేశంలో బలమైన రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థను సృష్టించామని ఇది సమృద్ధిగా సాంకేతిక మానవ వనరుల ప్రయోజనాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు ఇది ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా అవతరించింది మన రక్షణ ఎగుమతులు గత ఐదు సంవత్సరాలలో ఎనిమిది రెట్లు పెరిగాయి ఇప్పుడు భారతదేశం డెబ్బై ఐదు కంటే ఎక్కువ దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తోంది అని తెలిపారు ఇదిలా ఉండగా భారత సైన్యం యొక్క తేలికైన విమానం తేజస్ ఫైటర్ జెట్ ఇప్పుడు మరింత అత్యాధునిక సాంకేతికతతో తయారవనుంది భారత వైమానిక దళం ఈ తేలికపాటి యుద్ధ విమానాన్ని ఏఈడబ్ల్యూ కిట్తో అమర్చింది సాంకేతికత తర్వాత ఎల్సీఎం యుద్ధ విమానాలు మరింత ఖచ్చితత్వంతో శత్రు లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలుగుతాయి అధికారిక ఆర్మీ వర్గాల సమయం సమాచారం ప్రకారం భారత వైమానిక దళం ఇటీవల అమెరికన్ జాయింట్ డైరెక్టర్ అటాక్ మినిషన్ కిట్ కు సంబంధించి ఒప్పందంపై సంతకం చేసింది ఈ సాంకేతికత గాలి నుండి భూమికి ఎనభై కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న సరైన లక్ష్యంపై బాంబులు వేయడానికి సహాయపడుతుంది భారత వైమానిక దళం యొక్క మొదటి స్వదేశీ స్క్వాడ్రఈబ్ల్యూ కిట్ తో అమర్చబడినది తేజస్ ఫైటర్ జెట్ ఈ స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం భవిష్యత్తులో భారత సైన్యం యొక్క ప్రధాన విమానాలలో ఒకటిగా ఉంటుంది ఇంతకు ముందు తేజస్ యుద్ధ విమానాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ ఫ్రెంచ్ హ్యామర్ ఎయిర్ గ్రౌండ్ స్టాండ్ క్షిపణి సమకూర్చింది అంతేకాకుండా తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఎయిర్ ఎయిర్ క్షిపణి కూడా అమర్చారు అదే సమయంలో రక్షణ బలగాల ఆధునీకరణ కోసం భారత ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయంతో భారత సైన్యం తన ఆయుధాల సామర్థ్యాలను పెంచుకుంటోంది భారత వైమానిక దళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తేజస్ విమానాలను సమకూర్చడంపై మరింత దృష్టి సారిస్తోంది తేజస్ ఫైటర్ జెట్ అనేది భారతదేశంలో తయారు చేయబడిన సూపర్ సోనిక్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అని తెలిసింది దీనిని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది స్వదేశీ యుద్ధ విమానం ఎనిమిది నుంచి బరువుతో యాభై రెండు వేల అడుగుల ఎత్తు వరకే గుర్తుంది ఇది కాకుండా తేజస్ విమానం శత్రువు యొక్క ర్యాడార్ వ్యవస్థను కూడా తప్పించగలదు మరియు శత్రు విమానాలను దూరం నుంచి కాల్చగలదు ఇది యుద్ధం వంటి ప్రత్యేక మరియు తీవ్రమైన పరిస్థితులలో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి